అరే ఆకలేస్తుందిరా, బిర్యానీ ఆర్డర్ పెట్టరా ప్లీజ్. తాగడానికి నీళ్ళు లేకపోతే బకెట్లో బీర్ అడిగాడంట నీలంటుడు. ఆ తిక్క చూపేంట్రా, అసలే మంతెండు. పాకెట్స్ అకౌంట్స్ రెండు నిల్లు. రైస్ కర్రీస్ వండుకుందాం, ముందు ఆ పంచుడు. ఓకే. హలో నాన్న. చెప్పు నాన్న. బాలు ఎక్కడున్నావు? ఇప్పుడే అమెరికా వాళ్ళతో ఆన్లైన్ మీటింగ్ అయింది నాన్న. నెక్స్ట్ జపాన్ వాళ్ళతో జాయింట్ మీటింగ్ ఉంది. జాయింట్ మీటింగ్? అబ్బా ఏది, ఇంకోసారి చెప్పరా. ఏ నాన్న అర్థం కాలేదా? నీ స్కూల్ టీచర్ సుధీర్ గుర్తున్నాడా? అదేరా, నువ్వెందుకు పనికి రావని తిట్టేవాడు. ఎందుకు గుర్తులేడు? గుర్తున్నాడు, పక్కనే ఉన్నాడు. లౌడ్ స్పీకర్ ఆన్ చేస్తా, మళ్ళీ చెప్పు. పాపం వదిలేనన్నా, పాపం ఆయన ఎప్పుడో చేసిన తప్పుకి ఇప్పుడు శిక్ష చేయడం ఎందుకు? కరెక్టేరా. ఇంతకి మ్యాటర్ ఏంటి? రే, మన ఊరి సర్పంచ్కి నీ ఫోన్ నంబర్ ఇచ్చా, ఇప్పుడో అప్పుడో ఫోన్ చేస్తాడు చూడు. నా నంబరా? ఎందుకు నాన్న? సిటీలో ఏదో పని ఉందంట్రా. నేనే మా వాడున్నాడు, నీకే పనైనా చేసి పెడతాడు అని చెప్పానరా. చంపేశావు నాన్న. ఏంటి? సరిగ్గా చెప్పావు అంటున్నా. అది నా కొడుకంటే. నువ్వేమైనా చేయి గానీ నా మాటకు వాల్యూ తగ్గకుండా చూసుకో. అర్థమైందా? ఉంటా మరి. ఏంట్రా ఏమైంది? ఇప్పటి వరకు అయితే ఏమవ్వలేదురా, కానీ సునామీ నా సమీపంలో ఉందనిపిస్తుంది. సర్లే, ఇంట్లో ఉల్లిపాయలు తప్ప ఏం లేవురా, రైస్ పెట్టి కర్రీ చేద్దాం. రేయ్, ఇంజన్కి ఆయిలు, మనకు ఉల్లిపాయలు, కట్ చేసి పులుసుపెట్టు. హలో. హలో బాలు, బాగున్నావా? ఇప్పటి వరకు బాగానే ఉన్నానండి, ఇక మీదట ఒకటే. ఏంటి? బాగున్నానండి. మీరేంటి ఎడారిలో వర్షంలో ఇలా కాల్ చేశారు? ఏమి లేదమ్మా, మా కూతురు శ్వేత ఉంది కదా. శ్వేతనా? చీమిడి ముక్కు తొర్రి పళ్ళు, అది ఇంకా ఉందా? ఉందండి. అమ్మాయికి సిటీలో ఏదో ఎంట్రీ ఉందంటమ్మా. సమయానికి మా చుట్టాలు కూడా హైదరాబాద్ లో ఎవరు లేరు. అయితే నేనేం చేయాలండి, ఇక్కడ మీ చుట్టాలని వెతికి పెట్టమంటారా ఏంటి? అది కాదు బాబు నా ఉద్దేశం, ఎంట్రీ అయ్యే వరకు కొద్ది జాగ్రత్తగా చూసుకుంటామని. అమ్మ దినమ్మ, సునామీ దీని రూపంలో వస్తుందండి. అంటే నీకు తెలుసు కదా బాబు, శ్వేత కొంచెం సున్నితం, ఆ సిటీ వాళ్ళతో ఎక్కడ కొంచెం ఇబ్బంది పడుతుందోని. నువ్వు దగ్గరుంటే నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. ఏమంటావు? ఏదొకటి చెప్పి తప్పించుకోవాలి. ఇంతకీ ఇంటర్వ్యూ ఎప్పుడండి? అదే శుక్రవారం, అంటే రేపే బాబు. రేపే ఇంటర్వ్యూ అంటున్నారు? ఎప్పుడు బయలుదేరుతుందండి? ఆల్రెడీ బయలుదేరింది బాబు. ఇక్కడ ఎవరు లేరంటున్నారు? అలా ఎలా పంపించారండి? నువ్వు ఉన్నావు కదా బాలు. అమ్మాయి దగ్గర నీ ఫోన్ నెంబర్ ఉంది, పొద్దుగా నీకు ఫోన్ చేస్తే నువ్వు వచ్చి కొంచెం తీసుకెళ్ళావంటే. అంకుల్ నేను ఒక కాన్ఫరెన్స్ మీటింగ్ లో ఉన్నాను, మళ్ళీ మాట్లాడతా, బాయ్. ఓకే బాబు. నువ్వు ఒప్పుకున్నావు, చాలా థ్యాంక్స్, బాయ్. మీ ఊర్లో వాళ్ళకి ఎదుటి వాళ్ళు చెప్పేది వినే అలవాట్లేదంట్రా. ఏడు ఏంట్రా ఏమైంది? ఒరే ఏమైందిరా? అరే ఇన్ని రోజులు నేను ఊర్లో మెయింటైన్ చేసిన ఇమేజ్ అంతా ఇప్పుడు డ్రైనేజ్ లో కలిసే సమయం వచ్చిందిరా. రేయ్ కొరియన్ సినిమాలో కన్ఫ్యూజ్ చేయకుండా క్లారిటీగా చెప్పు. రేయ్ ఊర్లో నేను పెద్ద సాఫ్ట్వేర్ ని, నెలకు లక్ష రూపాయలు జీతం, సొంత ఫ్లాట్ ఉందనుకుంటున్నారా? అబ్బచ్చా. అంటే నేనే అలా కలరింగ్ ఇచ్చాననుకో. ఊరికి కార్ ఎందుకు తేవంటే డ్రైవింగ్ బద్దకమని, సిటీకి మా బంధువులు ఎవరైనా వచ్చి కాల్ చేస్తే నేను బిజీగా ఉన్నానని చెప్పి ఇన్ని రోజులు తప్పించుకున్నానరా. ఇప్పుడు ఉన్నట్టుండి మా సర్పంచ్ కూతురు ఇంటర్వ్యూ ఉంది అని ఊడిపడుతుందిరా, దాని ముందర నా ఇజ్జత్ మొత్తం. దోమల దండయాత్ర చేసినట్టు అన్న పొద్దాలు ఎందుకు చెప్పావురా? ఇప్పుడు ఫ్లాప్ సినిమాకి రివ్యూ అవసరమారా? పాయింటే. సరే ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇప్పుడు అమ్మాయిని పిలిచి మన ఇంద్రభవనంలో ఎలాగో ఉంచలేము గనక అర్జెంట్ గా ఏదో ఒక ఫ్లాట్ అరేంజ్ చేయాలి. పోనీ బయట ఏదైనా హోటల్ లో రూమ్ చూడమంటావా? హోటల్ బా. ఏది షేక్ అండి, మనం ఇంటెలిజెంట్. హోటల్లో ఉండటానికి అయితే వాళ్ళు నన్నెందుకు అడగడం, వాళ్ళు చూసుకోలేరా? ఒరే ఇప్పటికిప్పుడు ఫ్లాట్ అంటే కష్టంరా, రేపు ఏదో ఒకటి సెట్ చేస్తా, వదిలేరా బాబు. సర్లే, ఆ కట్ చేసిన ఉల్లిపాయలు తీసుకున్నరా, అసలే మంతేండు, సుకుమారంగా వాడుకోవాలి. అవునరా ఒరే, మన బ్యాచ్ లో ఎవరి దగ్గరైనా కారు ఉందా? Yeah.
బాలువా? యా దిస్ ఇస్ బాలు. హూ ఇస్ ఆన్ ద లైన్? నేను సర్పంచ్ గారి అమ్మాయి శ్వేతని. ఓ శ్వేత శ్వేత, ఐ నో ఐ నో. నేను ఇక్కడే జేబీఎస్ పక్క గల్లీలో వెయిట్ చేస్తున్నాను. వేర్ ఆర్ యు? ఇంకో అర గంట పడుతుంది. ఓ మై గాడ్, హాఫ్ ఎన్ అవరా? యాక్చువల్లీ ఫారెన్ డెలిగేట్స్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఉంది. నువ్వు చూస్తే సర్పంచ్ గారి అమ్మాయివి. అసలే మీ డాడీ కాల్ చేసి నిన్న చాలా రిక్వెస్ట్ చేశారు. ఇట్స్ ఓకే, ఐ కెన్ పోస్ట్ పోన్ ఇట్. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే, నేను ఇక్కడే వెయిట్ చేస్తుంటాను. మున్సిపాలిటీ వ్యాన్ ని చూసినట్టు ఆ ఫేస్ ఏంట్రా? ఎక్స్ప్రెషన్స్ మార్చరా? ఈడు మారడు. నా ఫ్రెండ్ గాడి కారు, కారుకి చిన్న గీత పడ్డా. నువ్వు ఐసీయూలో ఉంటావు, నేను పోలీస్ స్టేషన్లో ఉంటా. డోంట్ వరీ బావా, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ఎమోషన్స్ రే. ఏ ఎమోషన్స్? ఏమో బావా, అదే చేత్తో ఫ్లాట్ కూడా చూస్తారా? చూస్తా, నీతో ఫ్రెండ్షిప్ చేసాక తప్పుతుందా? నాకు తెలుసురా నీ గురించి, మనది విడదీయరాని బంధం రా. అవును, చెప్పుకి బబుల్ గమ్కి ఉన్న బంధం. ఓకే బావా, టేక్ కేర్. ఏదవా, చాలా రోజుల తర్వాత రియలైజ్ అయ్యాడు చెప్పని. ఈ చీమిడి ముక్క ఏంటి, ఎంత అందంగా ఉంది. హాయ్ బాలు, బాగున్నావా? ఏ మాటగా మాట, కత్తిలా ఉంది. శ్వేత హాయ్, నైస్ టు మీట్ యు. ఆఫ్టర్ లాంగ్ టైమ్, చాలా రోజుల తర్వాత కలిసాం కదా. అవును, 6 ఇయర్స్ అయింది. 6 ఇయర్స్ అయిందా? లాస్ట్ టైం ఎప్పుడు కలిసాం? మామిడి తోటలో మందు కొడుతున్నావని నిన్ను నీ ఫ్రెండ్స్ని ఊర్లో వాళ్ళందరూ చితక్ కొట్టేటప్పుడు చూసా. యా, దోస్ ఆర్ గోల్డెన్ డేస్. బట్ నౌ ఐఎమ్ కంప్లీట్లీ చేంజ్డ్ యునో. అవును, చాలా క్లాస్గా అయ్యావు. అవును, ఇందాక ఏదో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అన్నావు, ఏంటది? అదా, అందరూ కలిసి సీరియస్గా ఒక పని గురించి డిస్కస్ చేస్తుంటాం. ఒకడు ఒక పాయింట్ని రేస్ చేస్తాడు, ఆ పాయింట్ నచ్చిందా ఓకే, లేదంటే ఇంకోటి ఇంకో పాయింట్ని రేస్ చేస్తాడు. ఇలా డిస్కస్ చేయగా చేయగా చివరికి ఏదో ఒక పాయింట్ని అందరూ యాక్సెప్ట్ చేయాల్సిందే. యునో, ఒక్కో మీటింగ్కి 1 డే సరిపోదు తెలుసా. అవునా? తొందరగా ఫ్లాట్కి వెళ్దామా, బస్లో వచ్చా కదా, చాలా చిరాగ్గా ఉంది, ఫ్రెష్ అవ్వాలి. వై నాట్, వెళ్దాం. ఎక్కడికి వెళ్ళేది, ఇంకా ఫ్లాట్ కూడా అరేంజ్ అవ్వలేదు. ఒరే తేజ, ఎక్స్క్యూజ్ మీ, వన్ సెక్, ఒక ఇంపార్టెంట్ కాల్ చేసుకోవాలి. సరే. వీడి పేరు బాలు కాదు, బిల్డప్ బాల్ అని పెట్టాల్సింది. ఫోన్ వందేలు కదా. ఓకే, హలో డూడ్. నిన్న మనం వెళ్ళిన క్లయింట్ మీటింగ్ ఏమైంది? మన బడ్జెట్ ఓకే అన్నారా? ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు డూడ్? అదే డూడ్, ప్లాట్, రియల్ ఎస్టేట్, మీటింగ్ విత్ క్లయింట్. అదేరా, దొరికి సావట్లేదు. ఒక్క 2 అవర్స్ టైం మీరా, సెట్ చేస్తా. 2 అవర్స్లో అప్డేట్ చేస్తావా? ఓకే డూడ్, ఇట్స్ ఓకే, ఐ కెన్ మేనేజ్ ఇట్. అండ్ వన్ మోర్ థింగ్, మన రిక్వైర్మెంట్ క్లయింట్కి చెప్పడం మర్చిపోకు. ఫోన్ పెట్టరా జఫా. ఓకే డూడ్, థ్యాంక్ యూ. ఈడి బిల్డప్లు భరించాకంటే ఏ బావిలో దూకడం మేలు. శ్వేత, ఐ ఫర్గాట్, నువ్వు బ్రేక్ఫాస్ట్ చేసావా? లేదు బాలు, ఇప్పుడే కదా బస్ దిగాను. అయ్యో శ్వేత, ముందు బ్రేక్ఫాస్ట్ చేద్దాం. ఈ టైంకి సిటీలో హెవీ ట్రాఫిక్ ఉంటుంది, మనం ఫ్లాట్కి వెళ్ళేసరికి లేట్ అవుతుంది కూడా. వద్దు బాలు, నాకు ఫ్రెష్ అప్ అయ్యాకే తినడం అలవాటు, నేను ఉండగలను. నో నో నో, డూ యూ నో శ్వేత, సిటీలో టైంకి తినేయాలి, లేదంటే హెవీ పొల్యూషన్ వల్ల బాడీ సైకిల్ అంతా డిస్టర్బ్ అవుతుంది. ఏంటి, ఈ హోటల్లో తినాలా? దూరం నుంచి పెద్ద హోటల్ అనుకున్నా. ఫుడ్ చాలా బాగుంది కదా. 2 ప్లేట్లు ఇడ్లీ, 270, ఎందుకు బాగోదు, బాగానే ఉంటది. ఏంటి, యా ఇట్స్ గుడ్. శ్వేత గారు, మీరు కార్లో కూర్చోండి, నేను ఏటీఎం కెళ్ళొస్తాను. సరే. ఈడేంటి ఫోన్ ఎత్తట్లేదు?
ఇంపార్టెంట్ టైంలో ఫోన్ ఎత్తావేంట్రా? నాకు తెలిసిన వాచ్మ్యాన్ ని సెట్ చేశా, టూ డేస్ ఓకే అన్నాడు. ఈ లోప ఆ చీముడు బుక్ రాక్షసి ఇంటర్వ్యూ అయిపోతుంది కదా. ఏం మాట్లాడవేంట్రా? హలో చెప్పురా, ఏం మాట్లాడవేంట్రా? ఎవడ్రా ఎవడ్రా చీముడు బుక్ రాక్షసి? ఈ హైదరాబాద్ లో ఎండలు మరీ ఎక్కువైపోతున్నాయి. ఏసీ లేకపోతే నేను ఉండలేను తెలుసా? అండ్ జనరల్గా నేను క్యాష్ మెయింటైన్ చేయను, అన్ని ఆన్లైన్ పేమెంట్సే. కాకపోతే ఉల్లిపాయలు కొనడానికి క్యాష్ కావాలి కదా. ఉల్లిపాయలా? ఆర్ యు కిడ్డింగ్ మీ? వన్ సెక్. డూడ్, క్లయింట్ ఏమన్నాడు? ఓకేనా అంతా? హలో ఎరా మేడం, హీట్ మీద ఉందా? మామూలుగా లేదురా. కొంప తీసి కొట్టిందా? ఎలారా ఎలారా, అన్ని తెలిసిపోతాయి నీకు. ప్లాట్ దొరికిందా లేదరా? సెట్ అయిందిలే, వాచ్మ్యాన్ నెంబర్ పంపిస్తాను, వెళ్ళిపో. నువ్వు బతుకుంటే రాత్రి కనపడు. అదేంటి బాబు అంత మాట? నువ్వు ఒరే, ఇందాక అది తిట్టిన తిట్లు విన్నావంటే మనిషి అన్నవాడు ఎవడైనా చచ్చిపోతాడరా. ఇన్విజిలేటర్ ముందు కాపీ కొడతానంటావేంట్రా? కొంప తీసి స్పీకర్ ఆన్ చేసిందా? బైరా. అమ్మయ్యా, ఫ్లాట్ బానే ఉంది, ఎంతకు మేడంకి నచ్చుద్దో లేదో. ఒకసారి మీ నాన్నగారికి కాల్ చేసి నీ దరిద్రం మొత్తం చెప్పేయమంటావా? చిచి కాదు, సేఫ్గా రీచ్ అయ్యావని చెప్తావని. నా ఇంటర్వ్యూ అయ్యే వరకు నువ్వు నోరిప్పావనుకో చంపేస్తా. నీ గురించి ఊర్లో ఇచ్చిన బిల్డప్కి పా, ఎవరిని చూసినా మా వీధిలో బాలున్ చూడు ఎంత బాగా చదువుకున్నాడు, బాలున్ చూడు ఎంత బాగా డెవలప్ అయ్యాడు అని ఒక్కటి భజన. రేపెవరైనా నీ గురించి చెప్పాలి, నీ చరిత్ర మొత్తం వీడియోలో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా. మరి నేను వెళ్ళనా? ఇక్కడికి రా, వెళ్ళేది నా ఇంటర్వ్యూ అయ్యే వరకు మూసుకొని ఇక్కడనే ఉండు. మరి నా ఆఫీస్ వర్క్ దేనికి? క్లయింట్ మీటింగ్ కోసమా? నీ బతుకు మొత్తం తేజగాడు చెప్పేశాడు లేరా, మళ్ళీ కెలికావంటే నేను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసరికి వంట చేసి రెడీగా పెట్టు, తిని చదువుకుంటా. దేవుడా, ఈ చీమిడి ముక్కు ముఖం దాంతో నువ్వే కాపాడాలి నన్ను. దీనికంటే మా రూమ్లో నా కత్తి షార్ప్గా ఉంటుంది. ఇంటర్వ్యూకి బాగా ప్రిపేర్ అయ్యావా? సివి జాగ్రత్తగా పెట్టుకున్నావా? అవునా, ఇంకేం కావాలి? ఉల్లిపాయలు కూడానా? మేడంకి ఇంకా కోపం తగ్గినట్టుంది.
అదేంటి ఇంటర్వ్యూ ఎప్పుడైపోయిందా? లేదు ఇవాళ కాదంట, పోస్ట్పోన్ అయిందంట. అవునా? అదేంటి ఈ విషయం నీకు ముందే తెలీదా? లేదు మెయిల్ చేశారంట, నేను చూసుకోలేదు. ఏంటి శ్వేత నువ్వు ఇవన్నీ ముందే చెక్ చేసుకోలేదు కదా? ఒరే నేను అస్సలే మంట మీద ఉన్నా, నువ్వు దాని మీద పెట్రోల్ పోయకు. పొద్దున్నే నీ దరిద్ర ముఖం చూసినా కాబట్టి ఇలా అయింది నాకు. నాతో మాట్లాడుకు. ఏంటమ్మా ఏమైంది? ఇంటర్వ్యూ పోస్ట్పోన్ అయింది నాన్న. అవునా? ఎప్పటికి? ఇప్పుడే మెయిల్ చూశాను, ఇంకా 3 డేస్ ఉందంట. మరి ఏం చేస్తావు, ఊరికి వచ్చేస్తావా? అదే ఆలోచిస్తున్నా. 2 రోజులకు వచ్చి ఏం వెళ్తావు లేవమ్మా, అక్కడే ఉండు. నే బాలుతో మాట్లాడతాగా. వద్దులే నాన్న, తనకెందుకు ఇబ్బంది? బాలేదు హానివి, పర్లేదు ఫోన్ బాలుకి అమ్మా, మాట్లాడతాగా నాన్న. పర్వాలేదమ్మా ఇవ్వు. బాలు! హలో బాలు, అమ్మా ఇంటర్వ్యూ 2 రోజులు పోస్ట్పోన్ అయిందంట. మరో 2 రోజులు అక్కడే ఉంటే పర్లేదు కదా? ఆ నువ్వు ఎలాగో ఒప్పుకుంటావు అనుకో, అమ్మాయి కొంచెం మగవాడు పడుతుంది. సరే అంకుల్. మరో విషయం బాబు, అమ్మాయి కొంచెం మొండిది, నేను ఏదైనా అంటే నువ్వేం ఫీల్ అవ్వ మాకు. పర్వాలేదు అంకుల్. కింద వాచ్మెన్ తో ఏం గొడవ? ఓ అదా, వాళ్ళ అబ్బాయికి జాబ్ కావాలని కాలవేళ పడితే ఓకే చెప్పాను, పైగా ఖర్చులకి డబ్బులు లేవంటే ఇచ్చొచ్చాను. చిచ్చి, ఏం బతుకులరా మీవి? అయినా ఇలా అబద్ధాలు ఆడుతూ ఏదో బిల్డప్లు ఇచ్చుకుంటూ ఏం సాధిద్దామని? పైగా సాఫ్ట్వేర్ ఇంజనీర్, లక్ష జీతమని బిల్డప్లు ఒకటి. నేను ముందే చెప్పాను మా నాన్నకి, నాకు ఏ జఫ్ఫాగాడో అవసరం లేదు, నా సంగతి నేను చూసుకుంటాను అని. నాకు తెలుసురా నీ సంగతి, మామిడి తోటలో మందు కొట్టి తన్నులు తిన్న జఫ్ఫాగాణ్ణి మా నాన్న ఎలా నమ్మాడో. ఆ కార్ కూడా నీది కాదు కదా? ఛే, నీది ఒక లైఫేనా? నవ్వెందుకొస్తుంది నీకు? నవ్వెందుకొస్తుంది నీకు? నా లైఫ్ అంత కామెడీగా ఉందా? అయినా వచ్చినప్పటి నుంచి చూసిన అలా బిల్డప్ ఇచ్చావు ఇలా బిల్డప్ ఇచ్చావని నన్ను వెక్కరిస్తూనే ఉన్నావు. అయినా నా తప్పేంటి? అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు ఊరుకాని ఊరు వచ్చి కష్టపడుతున్నాడని తెలిసి వాళ్ళు బాధపడారా? ఏ, తమ కొడుకు గొప్పవాడయ్యాడని చివరి రోజుల్లో వాళ్ళు సంతోషంగా ఉండకూడదా? అయినా నాకు వచ్చే జీతం మొత్తం వాళ్ళకి పంపించి వాళ్ళ ఆనందంలో నా ఆనందం చూసుకుంటున్నా. ఇందులో నా తప్పేంటి? చూడు, నీకు నా మీద చీప్ ఒపీనియన్ ఉండొచ్చు, కానీ నాకు నా పేరెంట్స్ మీద లవ్ ఉంది. అది కాదు, నేను చెప్పేది విను. ఏమైంది? కింద వాచ్మెన్ తో ఏంటి ఇష్యూ? ఓ అదా, ఫ్లాట్ లో అబ్బాయిలు ఉంటారని ఒప్పుకుంటే అమ్మాయిలు ఎందుకు తీసుకొస్తున్నారని గొడవ చేస్తే సర్లే మా దగ్గర ఉన్న డబ్బులంతా ఇచ్చి మేనేజ్ చేశాం. Thank you.
తెలంగాణలో నేటి నుంచి ప్రైవేట్ ఉపాధ్యాయుల ఖాతాల్లో 2000 జమ. మొత్తం 124704 మందికి అందనున్న ఆర్థిక సాయం. బాలు, తెలంగాణలో నూతన జోన్ల నేను నీతో కొంచెం మాట్లాడాలి. కిందకి వెళ్ళి కార్లో కూర్చో. సీట్ బెల్ట్ పెట్టుకో. శ్వేత, నేనేదో కోపంలో అడిచేశాను, మనసులో ఏం పెట్టుకోకు. ఐమ్ సారీ. ఇంటర్వ్యూ బాగా అటెండ్ చేయి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. నాన్న, నువ్వెప్పుడు వచ్చావు? ఇప్పుడే వచ్చానమ్మా. సిటీలో కొంచెం పన్నెండు వచ్చానమ్మా. ఎలాగా వచ్చాను కదా అని నిన్ను తీసుకుని వెళ్దామని ఎలా వచ్చా? హాయ్ అంకుల్, బాగున్నారా? మీరు వస్తున్నారని తెలిస్తే పికప్ చేసుకునేవాడిని కదా. బాగున్నాను బాబు, చాలా బాగున్నాను. మీ నాన్న ఎప్పుడు నీ గురించే చెప్తా ఉంటాడు బాలు. అవునంకుల్, మీకు ఈ అడ్రస్ ఎవరు చెప్పారు? అదే బాబు, మీ ఫ్రెండ్ ఉన్నాడు కదా, అతను చెప్పాడు. ఏంట్రా? అరే, కార్ తీసుకెళ్దామని ఇక్కడికి వచ్చారా? నువ్వేమో ఫోన్ మర్చిపోయావు. అయితే నీ ఫోన్కి ఫోన్ చేశారా? నా కోసం బిర్యానీ ఆర్డర్ చేసావని అడ్రస్ చెప్పేశా. నాన్న, నాకు జాబ్ వచ్చింది తెలుసా? వస్తుందమ్మా. ఎవరు కూతురివి? నా కూతురివి. వెళ్ళి బ్యాగ్ సర్దుకో అమ్మా, బస్ టైం అవుతుంది. ఈలోగా మన బాలుతో కొంచెం మాట్లాడే పని ఉంది. వెళ్ళమ్మా. మన క్యారెక్టర్స్కి ఏంటి పడినట్టారా? ఏంటి బాబు ఆ గుసగుసలు? మీరు సిటీకి ఏ పని మీద వచ్చుంటారా అని అడుగుతున్నాడు మా ఆవిడు. మన ఊరు పరందామయ్య కొడుకులేడు, హైదరాబాద్ లో పెద్ద ఉద్యోగం అని చెప్పి ఊళ్ళో లక్షల లక్షలు అప్పు చేసి ఎగ్గొట్టి ముంబై పారిపోయాడమ్మా. అంటే అంకుల్, వాడెవడో అలా చేస్తే అందరూ అలానే చేస్తారా? మాకేం తెలుసు, మాకేం సంబంధం? రే అంకుల్, చెప్పేది పూర్తిగా వినరా? చెప్పండి అంకుల్, మీరు చెప్పండి. పోలీస్ కేసు పెడితే ఏమైనా బాగుంటుందా అని మా లాయర్ నడడానికి వచ్చానమ్మా. అంటే అంకుల్, అప్పులు చేస్తే అరెస్ట్ చేపించేస్తారా? కూటి కోసం కోటి తప్పులు అప్పులు. అంకుల్, ఇప్పుడు వాడు దొరికితే మీరేం చేస్తారు? ఏముంది, అడి కంటి కనపడగానే కాల్ చేతులు తీసేయటమే. ఆ తర్వాత ఏది గుడికాడో అడుక్కుంటూ బతకాల్సిందే. బావా, నువ్వు అడుక్కోవడం నేను చూడలేనురా. అంతా మన అమాయకత్వం గాని అందరూ నీలాంటి మంచి వాళ్ళు ఎందుకుంటారు బాలు? ఏమ్మా, బయలుదేరదామా? సరే నాన్న. రే, వాళ్ళ నాన్నకి నీ గురించి చెప్పకుండా శ్వేతని రిక్వెస్ట్ చేసుకో, లేదంటే గుడి మెట్లే నీకు దిక్కు. రే, భయపెట్టకురా, దేవుడి మీదే భారం వేశాం. రే బాలు. అంకుల్, చూడు బాలు, ఊరుగాని ఊర్లో మా అమ్మాయికి సహాయం చేసావు, చాలా సంతోషం. పెద్దవాణ్ణి కాబట్టి తీదిస్తున్నాను, మళ్ళీ ఊర్లో కలుద్దాం. అమ్మా, బాలుకి థ్యాంక్స్ చెప్పు కారుకు. సరే. నీకు విషయం చెప్పాలి శ్వేత. ముందు నేనే నీకు విషయం చెప్పాలి. సరే చెప్పు. ఐ లవ్ యూ.
So please do like, share, comment and subscribe to our channel. Content Game. And ganta kottadam maatram marchipokandi. Thank you.